విశ్వస్మయ నమః విష్ణవే నమః అని ఉంటాయి. ఈ రెండు అర్థమైతే మిగిలిన 998 అర్థమైనట్టే. ఎందుకంటే వ్యాస మహర్షి ఈ రెండూ చెబితే చాలు, భీష్ముడు ఈ రెండూ చెబితే చాలు, విశ్వం విష్ణు అంటే విశ్వమంతా విష్ణువే, ఇంక నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు, ఇంకా అంతే ఆ మనసులో ఆ భావంతో ఉంటే చాలు. కానీ అర్థం కాదు, చాలా కష్టం. అందుకే మిగిలిన 998 నామాలు ఈ రెండు నామాలకి వ్యాఖ్యానపూర్వకంగా రాశాడు. ఇంకా వాస్తవం చెప్పాలంటే వ్యాసుడు భారత భాగవతాలు రెండూ కూడా భగవద్గీతకి విష్ణు సహస్రానికి వ్యాఖ్యానాలే. ఉదాహరణలు అందులోనే దొరుకుతాయి. విశ్వం విష్ణు అంటే విశ్వమంతా విష్ణువే, దాని తాత్పర్యం అది. వషట్కార అంటే నమస్కారం. యజ్ఞంలో అయితే వషట్కారం అంటారు, మామూలుగా నమస్కారం అంటారు. యజ్ఞంలో మంత్రపూర్వకంగా సమర్పించి వషట్కారం అంటారు. బహుషట్టు వషటు ఇలాంటి మాటలు ఉంటాయి అందులో. అస్త్రాయ భటు అంటుంది. అవి ఈ వషట్ బహుషట్ భట్ అనేటువంటివి ఎలాంటివి అంటే బీజాక్షరాలు అంటారు వాటి. అవి మన ఈమెయిల్ పాస్వర్డ్ లాంటివి. అది అర్థమైతే ఇది అర్థం. ఈమెయిల్ పాస్వర్డ్ మనం వాడేటప్పుడు ఏదో గరికపాటి నరసింహరావు గారు ఈమెయిల్ అంటారు, మీ గురికి ఐడి తెలుసు, పాస్వర్డ్ నాకు తెలుసు. అది తెలిస్తే కొంపలు అంటుకుపోవు, ప్రతి వాడు నా దాంట్లో నుంచి పంపేస్తాడు. ఇంకా ఎవడో ఉగ్రవాది పంపకైనా నన్ను తీసుకెళ్ళి లోపల చేస్తాడు, నీకు ఏదో సంబంధం ఉంది. అసలు మన మాటలే ఉగ్రంగా ఉంటాయి, అదో గొడవ. పాస్వర్డ్ నేను చెప్పను కదా, అదేదో 1 3 4 2 డాట్లు ఒక కామా ఒక సెమికోలన్ అనుకోండి. ఆ 1 2 3 అన్నదాన్ని కొట్టకుండా ముందు 2 3 కొడితే రాదుగా. 2 డాట్లు అంటే 2 డాట్లు కొట్టాల్సిందే, 2 ఎందుకు 1 అంటే రాదు. సెమికోలన్ అంటే సెమికోలనే ఉండాలి, పైన చుక్క లేకపోయినా కింద కామా లేకపోయినా రాదు. ఈమెయిల్ పాస్వర్డ్ విషయంలో ప్రతి అక్షరం, ప్రతి చుక్క, ప్రతి సింబల్, ప్రతి సంకేతం ఎంత ముఖ్యమో ఈ బీజాక్షరాలు అంతే ముఖ్యం. అందుకే అందరికీ చెప్పరు వాటిని, దయచేసి మరోలా అనుకోకండి. అదేదో కొందరిని అనగదొక్కారు, పైకి దొక్కారు, ఎదవ మాటలన్నీ పుట్టించడం మనం ఎక్కడ. అన్నీ అందరికీ చెప్పే విషయాలు కావు. ఆటంబాంబు రహస్యాలు ఆరో పిల్లవాడు ఆడో ఆటంబాంబు 6వ తరగతి పిల్లాడు చేతులు పెట్టామనుకో, 6 నెలల పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని హెడ్ మాస్టర్ మీద వేసేస్తాడు. ఆటంబాంబు వినియోగించే విధానం అదే. లోకంలో ఆధ్యాత్మికమైన శక్తుల విషయంలో, మంత్రశక్తుల విషయంలో కొందరు 6వ తరగతి పిల్లలతోనే సమానం, 60 ఏళ్ళు ఉన్నా సరే. దానికి ఆహారం సహా సమస్త నిష్టలు అవసరమే, అవి ఉంటేనే పనిచేస్తాయి. అందుకే కొందరికి అప్పగించారు ఆ బాధ్యత, బాబు మీరేదో చూసుకోండి గొడవ అన్నారు. వాళ్లే నానాయాత్ర పడుతున్నారు, దానికోసం అర్థమై జావక. ఇక మొత్తం అందరూ పోగొడిపోవలసిన అవసరం ఏం లేదు. అక్కడ ఈ వషట్ లాంటివన్నీ అంతే. మీరు యజ్ఞం జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా అక్కడ కూర్చొని చూస్తే ఓషటు వషటు షటు పటు ఇలాంటి మాటలు వినపడతాయి. అవన్నీ అగ్నిలోకద్వారం, సూర్యలోకద్వారం, చంద్రలోకద్వారం తెలుసుకునేటువంటి పాస్వర్డ్. అది పలకవలసిన వాడు పూర్తి నిష్ఠతో, భౌతిక నిష్ఠ సరిపోదు, మానసిక నిష్ట కూడా ఉండాలి. నిష్కల్మసమైన మనస్సుతో మంత్రం చదివితే తప్ప పనిచేయదు. బ్రాహ్మణ చదివినంత మాత్రాన పనిచేస్తున్నాను, కొద్ది పొరపాటు, బ్రాహ్మణులకు కూడా హక్కు లేదు. నిష్కల్మషమైన మనస్సు ఉంటేనే ఉంది అక్కడ, అది ఉందో లేదో వాడు చూసుకోవాల్సిందే. కేవలం నేను బ్రాహ్మణ్ణి స్నానం చేశా బడికట్టుకుని అవన్నీ కుదరవు, నీ మనస్సు ఎలా ఉంది. దేవతల ద్వారాలు తెలుసుకోవాలంటే మనస్సు బాగుండవలసింది, ఎందుకంటే దేవతలు తేజోరూపులు, తేజోరూపాలు మనస్సులో కనపడతాయి. స్వప్నం కల తేజసాత్మిక, స్వపంతి తేజసాత్మిక అంటారు లలితా సహస్రంలో. దేవతలు తేజోరూపులు, మనకి మళ్ళీ చొక్కాలాగులు వేసుకుని రారు ఇక్కడికి. తేజోరూపంలో ఉంటారు వాళ్ళు. తేజోరూపంలో ఉండేవాళ్ళు ఏ రూపమైనా ధరిస్తారు. మీరు అగ్ని వెలుగుతుంటే మామూలు దీపం కాదు, ఏదైనా మంట మండుతుంటే చూడండి, గాలికి రకరకాల ఉయ్యారాలు పోతుంది, అనేక రకాల రూపాలు మీకు కనిపిస్తాయి. అందులో తేజస్సు ఏ రూపమైనా ధరిస్తుంది. దేవతలు తేజోరూపుడు, వాళ్ళ శరీరమే మంత్రమయ్యే శరీరం, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. మనకి మళ్ళీ స్థూలకాయాలు ఉండవు, స్థూలకాయాలు ఉంటే వాడికి ఒబేసిటీ వచ్చి జిమ్ సెంటర్కి పోతాడు. అంచేత దేవతలు బలకాలి అంటే అవి ఈ మనస్సు ద్వారా చేయాలి జపం. ఆ మనస్సు నిష్కల్మషంగా లేకపోతే జపం ఏంటంటే అర్థం లేకుండా. అంచేత ఎంత బ్రాహ్మణుడైనా ఎంత వేద పండితుడైనా మనస్సు నిష్కల్మషం కావాల్సింది. ఆయనకి మళ్ళీ పక్క బ్రాహ్మణుడి మీద వీడు సొంటికాయ కాడో కూడా నా పక్కన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ అని అన్నాడు అంటే వీడు మంత్రం పనిచేయదు. ఎందుకంటే వీడు మనస్సులో రాగద్వేషాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు పనికొస్తారో ఎవరు పనికిరారో మీరే తెలుసుకోండి, నాకు అనవసరం. అందుకే నేను తరచు మనస్సు బుద్ధి మనస్సు బుద్ధి దాని మీద పెట్టండి దాని మీద పెట్టండి అని చెబుతా, నేను దాని మీదే పెడతా అనుమానం ఇలా.
నాకెక్కడో వసతి ఇచ్చారు. పొద్దునుంచి నన్ను కలవడానికి ఓ పాతిక మంది ప్రయత్నం చేశారు. నేను తప్పనిసరి తోసుకొచ్చిన వాళ్ళు ఓ ఇద్దరు చూశాను, మిగిలిన నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మొత్తం పాతిక మందికి అవకాశం ఇచ్చామనుకోండి, అక్కడ మొత్తం దేశంలో ఉండే పళ్ళన్నీ అక్కడే ఉంటే నా బతుకు పాడైపోతుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క గంట తింటాడు కూర్చుని బుర్ర, అలాగే వీడి తింట వీడికంటే ముందు వీడి సెల్ ఫోన్ తింటుంది, అది వస్తూ ఉంటుంది, అది ఆపడం. ఇవన్నీ నాకు పట్టే ఇంకా విష్ణు సహస్రం ఎందుకు ఉంటుంది, ఇంకా సెల్ ఫోన్ సహస్రమే ఉంటుంది. అక్కడ నేను విష్ణు సహస్రం చెప్పే యోగ్యతను సంపాదించుకోవాలంటే నాకు ఇచ్చే వసతిలో నేను ఏకాంతంగానే ఉండాలమ్మా. దయచేసి ఇవాళ అనుభవం మీరు చెప్తున్నా, రేపు కానీ ఎల్లుండి కానీ నన్ను కలవడానికి ఎవ్వరూ ప్రయత్నించదు. మీరు ప్రయత్నించకపోవడమే నన్ను అభిమానించడం కింద లెక్క. గురుగారండి, దర్శనమండి, వద్దమ్మా అవన్నీ, ఈ పంచలు పళ్ళు పాదాభివందనాలు ఇవన్నీ నాకు నచ్చని వ్యవహారాలేవు. నా మీద కానీ, విష్ణువు మీద కానీ, సృష్టి మీద కానీ, దేవుడి మీద కానీ ఏమైనా గౌరవం ఉంటే ఈ 3 రోజుల్లో నేను చెప్పిన మంచి మాటల్ని మనసా వాచ కర్మణ ఆచరించే ప్రయత్నం చేయండి. నేను కోరుకునేది అది ఒక్కటే. మీరు ఎవరు ఆచరించారో నాకు చెప్పక్కల్లా, ఏది వద్దు మీరు ఆచరించిన సమాజం బాగుంటుంది. నన్ను దర్శించడం, నాకేదో చేతుల్లో పెట్టడం, నా కాళ్ళు గోకేయడం ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు.